జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపే. ఒక దిక్కు సర్కారు మేడిగడ్డ ప్రోగ్రామ్ పెట్టుకుంది. బీఆర్ఎస్ సర్కారు చేసిన పొరపాట్లను దునియాకు తెలిసేటట్టు చేసేందుకు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునేటందుకు సర్కారు తయారు చేసిన ప్లాన్ అది. ఇంకో దిక్కు నల్గొండల కేసీఆర్ సార్ బహిరంగ సభ పెట్టిండు. ఆడ కూడా ఇదే నీళ్ల ముచ్చట. ఇక సర్కార్ టీం మేడిగడ్డ పోయిన ముచ్చటను కూడా యాడ్ చేసిండు. అక్కడ మేడిగడ్డ పోతాము, బురుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఏ తోకమట్టు నాది మెడిగడ్డ. అక్కడ పోయిన ప్రభుత్వాన్ని బంధనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మెడిగడ్డ అక్కడ పోయి ఎందుకు పోతున్నావు మెడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు. మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డ పోతాం అని అంటారు కదా, ఏముందాడా, ఏం పిక్తారాడా? దమ్ముంటే నీళ్లున్నాయి, నీళ్ళెత్తిపోయినరీ. కేసీఆర్ ను బదనాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులకు నీళ్లు బంద్ పెడతారా? ఇదా మీ చిల్లర రాజకీయం? ఇదంతా కాలేసిన ప్రాజెక్ట్ కాదట. ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కకుండా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి. నాగార్జున సాగర్ కుంగిపోలేదా, మూసి కుంగిపోలేదా, ఏ ప్రాజెక్టు కుంగిపోలేదో చెప్పుండ్రీ అని సవాల్ చేసిండు. నదుల గురించి మీకేం తెలుసు? నన్ను అడిగితే నేను చెప్పకపోయేదునా? నాకు చెప్పకపోయినా పొన్నాల లక్ష్మయ్యకో, హరీశ్రావుకో, కడియం శ్రీహరికో చెప్పాలే కదా అని చెప్పిండు. ఈ నీళ్ల ముచ్చట అసెంబ్లీ తీర్మానంతో అయిపోదు, నల్గొండ సభతో అయిపోదు. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. ప్రజలకు ఇట్లా చెప్తే అర్థమవుతుందని ఇడిదాకొచ్చిన. ఇది రాజకీయ సభ కాదు, నేను రాజకీయాల కోసం రాలేదని అన్నాడు. ఇక ఆఖరిగా నేను మీ బిడ్డను 15 ఏళ్ళు పోరాడినా, సావునొట్ట తరకా పెట్టినా, అందుకే నాకు ఫికర్ ఉంటుంది, తనలాట ఉంటుంది. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు టైంపాస్ చేయాలని చూస్తుండ్రు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టినప్పుడే వాళ్ళు ఎంత పని మంతులు అర్థమైందని చెప్పి ముగించిండు.